హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నస్ కిచెన్. ఈరోజు చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. మీరు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అది టమాటా ప్యూరీ అండి. నేను టమాటాలని మిక్సీ చేసి పెట్టుకున్నాను. అయితే ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేశాను. చికెన్ ఇది 1/2 kg చికెన్. దీన్ని శుభ్రంగా కడిగేశాను. కడిగేసిన తర్వాత 1 కప్పు పెరుగు, 1 కప్పు టమాటా. నేను టమాటాలని మిక్సీ చేసుకున్నాను. 1-2 టమాటాలు పెద్దవి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు. ఇక పసుపు, కొంచెం పసుపు, ఉప్పు రుచికి సరిపడా ఉప్పు, కారం 2 టీ స్పూన్లు, 2 టీ స్పూన్ల కారం, ధనియా పౌడర్, గరం మసాలా, మళ్ళీ వచ్చేసి బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా అండి ఇది 1 టీ స్పూన్. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. వేసి తర్వాత ఇవి మసాలా దినుసులు, జాపత్రి, ఇలైచి, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, అన్నీ సగం సగం వేస్తున్నాను. సగము మళ్ళీ అన్నం ఉడికేటప్పుడు వేస్తున్నాను. ఇలాయచీలు కొంచెం ఇలా పొట్టు తీసి కొంచెం ఓపెన్ చేసి వేస్తున్నాను. యాలకులు కొంచెం ఇలా తీసి వేస్తున్నాను. ఫ్లేవర్ బాగా వాసన వస్తుంది కాబట్టి నలగొట్టి వేసినా వస్తుంది. నేను కాకపోతే కొంచెం ఒలిచి వేసాను. ఇదన్నీ మిశ్రమాన్ని కలిపేసుకొని 1/2 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఈ మిశ్రమం మొత్తం పీసెస్లో ఈ మసాలా అంతా పడుతుంది బాగా. చూడండి, అన్నీ కలిపేసుకున్నాను. మీకు కారం మరీ స్పైసీగా తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది అయిపోయిందండి. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను 1/2 గంట పాటు. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్, మామూలుగా జై శ్రీరామ్ బియ్యం అండి, ఇవి సన్నగా ఉంటాయి చూడండి, అవి నేను కడిగి శుభ్రంగా కడిగేసాను. కడిగేసిన దాంట్లో నేను దీంతో మొత్తం 5 కప్పుల నీళ్ళు వేసానండి. 5 కప్పులు మొత్తం 5 కప్పులు గంజి వార్చుకునేలాగా నీళ్ళు వేసేసాను. 5 కప్పులాక ఈ గ్లాస్తో అంటే బియ్యము బాగా బాగా కాదు, కొంచెం ఉడికగానే అన్నం వంపేలాగా, గంజి వంపేసేయాలండి. ఇది కొంచెం ఉడకగానే ఈ మిగతా మసాలా దినుసులు అన్నీ ఇందులో వేసేస్తున్నాను. జాపిత్రి, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచి ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇలాయచీలు నేను కొంచెం ఒలిచి వేస్తున్నాను ఫ్లేవర్ బాగా వాసన రావడానికి. ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ వేసి నేను అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసాను అన్నం పొడి పొడిగా రావాలని. అన్నం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసాను. నీళ్ళు ఎక్కువగా ఉంటే వంపేసుకోవడానికి వస్తుంది. చూడండి, అన్నం ఉడికిపోయింది. నేను ఇదంతా ఒక దాంట్లో చిల్లుల జల్లీలో అన్నం అంతా వంపేశానండి. ఇలా వంపేసుకున్నాను చూడండి, ఇలా
మెత్తగా కాకుండా 70% వరకు ఇది అయింది అన్నము. ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను, దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి, బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసి ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇవి కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి ఇవి. కలర్ఫుల్ రావాలండి. చూడండి, ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినవి, ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి ఇవి. ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అవుతున్నాయి బాగా. చూడండి, చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేస్తున్నాను నేను. ఇవన్నీ తీసి పెడుతున్నాను. ఇంకా మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసేస్తున్నాను నేను. చూడండి, ఫ్రై చేసి తీసేసాను. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. తర్వాత వచ్చి ఇప్పుడు చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇదే ఆయిల్లో వేసేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా వేసేసి మొత్తం కంప్లీట్గా వేసేసాను. వేసిన తర్వాత దీంట్లో నేను కొంచెం 1-2 పచ్చిమిర్చీలు వేసేసాను. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసేసాను. 1-2 స్పూన్ల ఘీ వేసేసాను. ఘీ వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టేశాను. ఇది 75% వరకు ఇందులో కుక్ అవ్వాలండి. 10 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి, బాగా కుక్ అవుతుంది. ఇది కుక్ అవుతుంది, గట్టిపడుతుంది కదా మిశ్రమం, గట్టిపడు దానిలోపు. ఆ తర్వాత ఈ అన్నాన్ని 2 లేయర్స్గా వేసుకుందాము. 1 లేయర్ వేసేసాను, దానిపైన నుండి ఈ ఉల్లిగడ్డ, ఫ్రై చేసిన ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ 1 లేయర్ చికెన్ నేను కొంచెం తీసి పక్కన పెట్టానండి, అదే కొంచెం 1 లేయర్గా వేస్తున్నాను. ఇది 1 లేయర్గా వేసి మళ్ళీ మిగతా అన్నాన్ని కూడా ఇలా వేసేస్తున్నాను. చూడండి, మళ్ళీ మిగతా ఈ ఉల్లిగడ్డ ఫ్రై చేసింది, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, మళ్ళీ నిమ్మరసం మొత్తం ఇలా వేసేస్తున్నాను. ఇది ఫుల్గా అయిందండి, మూత పెట్టే వరకు గ్యాప్ లేకుండా ఉంటుంది. చూడండి, ఫుల్ అయిపోయింది. నేను గట్టిగా మూత పెట్టేశాను, ఫిక్స్ అయిపోయింది ఇది. ఇది ఇంకో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనకు చికెన్ ఫస్ట్ టైం కుక్ అయ్యింది కాబట్టి ఇప్పుడు చాలాసేపు పట్టదండి, తొందరగా కుక్ అవుతుంది. చూడండి, కుక్ అయిపోయింది. ఇది గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. చూడండి, ఇది కుక్ అయిపోయింది. ఇలా 1 ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా 1 ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి.
ఇప్పుడు దీనిపైన కొంచెం నిమ్మరసము, కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిషింగ్ చేయండి. చూడండి, నేను కొంచెం కాజుతో గార్నిష్ చేశానండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీంట్లో నిమ్మరసము ఒక 3 నిమ్మకాయలు నిమ్మరసం పడుతుందండి, పులుపు దనం కోసం. ఓకే అండి, నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.